हाय फ्रेंड्स, वेलकम टू नीरदा व्लॉग्स। अंदर एला उन्नारंडी? बागुन्नारा? मेमैते चाला बागुन्नामु। ई रोज़ वीडियोलो सिंपल गा शनगपप्पुतो वडलु एला चेसुकोवालो वीडियोलो चूपिस्तुन्नानु, चूसेयंडी। मुंदुगा शनगपप्पुनु रेंडु सार्लु वाश चेसुकुन्न तर्वात ओक 4 गंटलु नानबेट्टुकोवाली। చూడండి, నేనైతే 4 గంటలు నానబెట్టుకున్నాను। 4 గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు। టైం లేకపోతే 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు। నేను 4 గంటలు నానబెట్టుకున్నాను। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న ఈ శనగపప్పును మిక్సీ జార్ లోకి వేసుకోవాలి। 2 పచ్చిమిర్చి, 4-5 వెల్లిపాయలు, చిన్న ముక్క అల్లం తీసుకోవాలి। అన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని అందులో వేసుకోవాలి। రుచికి సరిపడా ఉప్పు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని వీటన్నిటిని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి। ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లా తీసుకొని వడలు ఒత్తుకోవాలి। మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజ్ లో ఒత్తుకొని ఆయిల్ లో వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి। మంటను మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మన ఈ వడల్ను ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు పాన్ లో ఎన్ని పట్టే విధంగా ఉంటే అన్ని వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి నూనెలో। చూడండి, వడలైతే వేగిపోయాయి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ లో నుండి సెపరేట్ చేసుకోవాలి। చూడండి, మన శనగ వడ అయితే రెడీ అయిపోయింది। చాలా సింపుల్ గా చేసుకోవచ్చు। నేను చెప్పిన కొలతలతో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। చూడండి, పై నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది। చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే టమాటో కేచప్ తో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్।